నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగన్నాథపురి మాయాపూర్ యాత్రలో ఉన్నాము. నిన్న మీరు నీలమాధవ దర్శనం చేసుకుంటారు అందరూ. ఈరోజు మనం ఇక్కడ కోనార్క్లో ఉన్నాము. తర్వాత ఇస్కాన్ మందిరము, తర్వాత అనంత వాసుదేవ లింగరాజు మందిరం చూసుకొని సాయంత్రం జగన్నాథ దర్శనం చేసుకుంటాం. ఇక్కడ చారుధామ్ అంటారు, నాలుగు ధామాలు ఉన్నాయి భారతవర్షంలో. బద్రీనాథు, తర్వాత ద్వారకనాథు ద్వారక, రామనాథు రామేశ్వరం, జగన్నాథుడికి గుడి జగన్నాథ గుడి. అంటే సత్యయుగంలో బద్రీనాథు, త్రేతాయుగంలో రామనాథు రామేశ్వరం, ద్వాపర యుగంలో ద్వారకనాథ్, కలియుగంలో జగన్నాథ్. జగన్నాథ సమూర్తి ఆయన స్వయంభు పరబ్రహ్మం, దారు బ్రహ్మం అని చెప్పంటారు. దారు బ్రహ్మ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఎవరైతే జగన్నాథ గురికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకుంటారో అనంతకాలంగా జరిగిన పాపాలందరూ నశించి వాళ్ళకి పునర్జన్మ మళ్ళీ ఉండదు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైన క్షేత్రం. చాలా సాక్షాత్తు దేవదేవుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ మందిరంలో జగన్నాథ మందిరంలో జగన్నాథుడు బలదేవుడు సుభద్ర వీళ్ళు అన్నదమ్ములు అనమాట. మామూలుగా మనం దక్షిణ భారతదేశంలో లక్ష్మీనారాయణ, తర్వాత రుక్మిణీ కృష్ణ, రాధాకృష్ణ అంటే చూస్తుంటాం. ఇక్కడ సోదరులు మందిరంలో ఎవరుంటారో సోదర సోదరులు ఉంటారు. బలరాముడు ఉంటాడు. బలరాముడు తెలుగు రంగంలో చాలామంది కొత్తగా వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నారు. చాలామంది తెలియదు జగన్నాథ్ గురించి. నలుపు వర్ణంలో ఉండే అతను జగన్నాథ్, పసుపు వర్ణంలో ఉండేటువంటి ఆమె సుభద్ర, తెలుపు వర్ణంలో ఉండే ఆయన వచ్చి బలరాము. అంటే కృష్ణుని యొక్క సోదరుడు వచ్చి సుభద్ర, సోదరుడు వచ్చి బలరాముడు. ఈ మందిరం మీరు నేను చూశారు నీలమాధవ్. మొదట భగవంతుడు అక్కడ నీలమాధవ్గా ఉండి ఇంద్రదమ్న మహారాజు యొక్క కోరిక మేరకు దారు బ్రహ్మ దగ్గర ఆయన అవతరించారు. దారు అంటే కొయ్య, కొయ్య బ్రహ్మం పరబ్రహ్మం భగవంతుడు ఏ రూపంలో రావచ్చు. ఈ మందిరం ఎంతో అద్భుతమైనటువంటిది. ఇక్కడ భగవంతుడు లక్ష్మీదేవి స్వయంగా ఈ వంటశాలని ప్రవేశిస్తూ ఉంది వంటశాలని లక్ష్మీదేవి స్వయంగా ఆ వంటశాలలో ప్రారంభించిందట. అంటే అగ్ని ప్రజలలో చేసి ఆమె సొంతంగా తన సోయా చేతులతో ప్రారంభించింది. నిప్పుని అందించి ఆ యొక్క వంటశాలని ప్రారంభించింది. కాబట్టి శ్రీక్షేత్రము ఉంటుంది. శ్రీక్షేత్రం అంటే లక్ష్మీదేవి మందిరంలో లక్ష్మీదేవి మందిరం కూడా ఉంటుంది అక్కడ ఉప మందిరాల్లో. కాబట్టి అక్కడ భగవంతునికి రోజుకి 7 సార్లు నైవేద్యం పెడతారు. జగన్నాథునికి 5 సార్లు అలంకరణని మారుస్తారు అన్నమాట. 5 సార్లు అలంకరణ చేంజ్ చేస్తారు. అంత వస్త్రాలంతా మార్చి పుష్పాలంతా కూడా మారుస్తారు. ఇక్కడ మొత్తము పూజారులు, నిన్న నేను మాట్లాడుతున్నాను అక్కడ పూజారితో, 10,000 మంది పూజారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీరు ఊహించలేరు. జగన్నాథుకు ఉండే పూజారులు ఎంతమంది ఉన్నారంటే 10,000 మంది ఉంటారు. అంటే ఇక్కడ ఎట్లంటే పద్ధతి, వంట చేయడానికి కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. వంట చేయడానికే వంట అంటే మన గ్యాస్ స్టవ్ కాదు. లక్ష్మీదేవి ప్రారంభించింది చెప్పాను కదా, కట్టెలపై ముందునే వండుతారు. తర్వాత అక్కడ రుబ్బేటువంటి రుబ్బు రోళ్ళు అంతా 1000 సంవత్సరాలకు ముందుకు ఏ విధంగా మన ప్రాచీనం ఎట్లుందో, మన పెద్దవాళ్ళు ఎట్లా సాంప్రదాయంగా వండుతున్నారో అదేవిధంగా కుండల మీద కట్టెలపై మీద అదే ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వండుతారు. వండేది 100 కుటుంబాలు అయితే మోసేవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఆ నైవేద్యాన్ని మోయడానికి 100 కుటుంబాలు ఉన్నాయి. మళ్ళీ నైవేద్యం పెట్టడానికి భగవంతునికి నైవేద్యం భోగపాన అంటారన్నమాట వాళ్ళు. మళ్ళీ 100 మంది ఉన్నారన్నమాట. భగవంతునికి అలంకరణ చేయడానికి శృంగార పాన అని చెప్పంటారు వాళ్ళు. 100 మంది ఉన్నారు.
ఇప్పుడు మీరు వెళ్తే కన్నా రథం తయారు చేస్తుంటారు అక్కడ, మనం ఉన్నాం కదా ఇప్పుడు ఆశ్రమం, దాని ముందర కొంచెం ముందరికెళ్తే ఎడంవైపు పెద్ద పెద్ద చెక్కలు వేసినారు అక్కడ. రథం రథయాత్ర ఉంది, జూలైలో రథయాత్ర ఉంది. ఇక్కడ ప్రత్యేకం ఏమంటే భగవంతుడే స్వయంభూగా ఆయనే మూల విగ్రహమే బయట వస్తుంది అనమాట. మామూలుగా ఉత్సవమూర్తులు వస్తారు, ఇక్కడ మూల విగ్రహమే భగవంతుడు బయట వస్తారు. జగన్నాథునికి సపరేట్గా రథం ఉంటుంది, బలభద్రకి సుభద్రకి ప్రత్యేకంగా ఉంటాయి. ఇంకా ప్రత్యేకత ఏమంటే ప్రతి సంవత్సరము కొత్త రథాన్ని తయారు చేస్తారు. ఈ సంవత్సరం వాటిని రథాన్ని మళ్ళీ ఇంకో సంవత్సరము వారు వాటిని మళ్ళీ జగన్నాథ్ వంటకు ఉపయోగించేస్తారు రథాన్ని. అంటే మూడు రథాలని కొన్ని వందల మంది అక్షయ తృతీయ రోజు ప్రారంభించి రథయాత్రకి కంప్లీట్ చేస్తారనమాట. అంటే భగవంతుడు అంత అద్భుతంగా భగవంతుని ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. అట్లా ఇప్పుడు చందనయాత్ర కూడా జరుగుతుంది. భగవంతుడు రోజు ఉత్సవమూర్తులు చందన సరోవరం అని చెప్పి అది ఒక 50 ఎకరాల్లో ఉందన్నమాట. చందన సరోవరం భగవంతుని నావా విహారం, నౌకా విహారం అని చెప్పి అంటారు. 20 రోజుల పాటు చందన ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎంతో అదృష్టవంతులు, భగవంతుని యొక్క చందన ఉత్సవం సమయంలో మీరు వచ్చారు. భగవంతునికి చందనాన్ని లేపనం చేస్తారు రోజు, జగన్నాథుడు చందనంలో ఉంటారని. 25 రోజులు చందనోత్సవం జరిగితే బయట 25 రోజులు మళ్ళీ లోపల మందిరంలో చందనోత్సవం జరుగుతుంది. ఈ చందనోత్సవం తర్వాత స్నానోత్సవం జరుగుతుంది. స్నానం, భగవంతుని స్నానం చేస్తారు. తర్వాత రథయాత్ర, చందనయాత్ర, స్నానయాత్ర, రథయాత్ర. మనం ఇప్పుడందరం కూడా చందనయాత్రకి వచ్చినాము. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఇంకొకటి ఏమంటే ఇక్కడ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర ఆయనతో పాటు సుదర్శనం ఉంటుంది ఇక్కడ. ఆ యొక్క భగవంతుని యొక్క గర్భగృహంలో సుదర్శనుడు కూడా ఉంటాడు. అయితే దర్శనం అనేది ఒక్కోసారి లఘు దర్శనం ఉంటుంది. మన బాలాజీ టెంపుల్లో చూశారు కదా మీరు, ఒక్కోసారి దగ్గరికి వెళ్ళచ్చు. కొన్ని సమయాల్లో మాత్రమే దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది, అప్పుడు సుదర్శనం చూడవచ్చు. లేకపోతే బలరాముని, తర్వాత జగన్నాథుని, సుభద్రని మాత్రం దర్శనం అవుతుంది. ఇక్కడ సుదర్శనం వచ్చి ఆయన స్తంభ రూపంలో ఉంటాడు. స్తంభం, దీనికి సంబంధించి ఒక లీల ఉందన్నమాట. ఎందుకు ఆయన స్తంభం మీద ఉన్నాడంటే, ఒకసారి ఏమైందంటే సుదర్శనునికి కొంచెం, ఆయన సుదర్శనుడు అంటే ఎవరు, ఎవరు సుదర్శనుడు, చక్రం. చక్రం ఎప్పుడు భగవంతుని యొక్క చేతిలో ఉంటుంది కదా. ఆయన మనసులో అనుకున్నాడంటే సుదర్శనుడు, నేను ఎంత గొప్ప భగవంతుడు, ప్రతి ఒక్క దానికి ఏదైనా ఘనకార్యం చేయాలంటే నా మీద ఆధారపడుతున్నాడు, పెద్ద పెద్ద రాక్షసులను చంపాలంటే భగవంతుడు ఏం చేస్తాడు, చక్రాన్ని వెళ్తాడు. కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి, సుదర్శనుడు సాధారణ వ్యక్తి కాదు. కోటి సూర్య శశిప్రభ, కోటి మంది సూర్యులు వస్తే ఎంత తేజస్సు ఉంటుందో అంత తేజస్సు ఉంటుందండి ఎవరికి, సుదర్శనుడు. అంతమంది గొప్ప వ్యక్తి కూడా ఏమంటే లోపల ఎక్కడో ఒక చోట భగవంతుని ఏర్పాటు ప్రకారం ఆయనకు అహం అనేది వచ్చిందండి. అహం, భగవంతుడు అన్ని చూస్తారు కానీ అహంకారాన్ని మాత్రం భరించలేడనమాట. కలియుగంలో ఈ అహంకారంతో జనాలంతా నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే అహంకారమే మనకు సంబంధాలంతా కూడా దెబ్బతినేది. దేంతో అహంకారం, ఒకరు అహంకారం మీద ఒకరు యొక్క ప్రభావం చూపించి ఆ రిలేషన్స్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతాం. ఇంతకుముందు అందుకని గురుకుల విద్యలు ఏం చేస్తున్నారంటే, గురువు మొట్టమొదటి వినయం నేర్పిస్తున్నాడు. మీరు చూసింటారు రామాయణం మహాభారతంలో గురువు ఏం చేసేవాడు, శిష్యులకి కర్రలు తీసుకురావాలా, ఇల్లు ఓడ్చల్లా గురువు ఇల్లు, తర్వాత నీళ్లు తీసుకురావాలి. రాజ కొడుకైనా కానీ అతని క్షత్రియ వంశంలో పెద్ద రాజపుత్రుడైనా ఏం చేయాలి గురువుకి. ఇప్పుడు పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నారు అట్లాంటివి, ఫస్ట్ నుంచి అన్నమో కూర్చొని పెట్టేస్తారన్నమాట వాళ్ళని. పెద్దైన తర్వాత ఈ అహంకారం అనేది పెద్దది పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకి అహంకారాన్ని తట్టుకోలేక రకరకాల సమస్యలు వచ్చేస్తున్నాయి. అందుకని ఎందుకు ఈ లీల చెప్తున్నానంటే, ఈ అహంకారం అనేది చిన్నగా మనము తీసేయాలి. అహంకారాన్ని చిన్నప్పటి నుంచి ఈ అహంకారంతో మనం పెరిగినామంటే కనుక అహంకారం మనల్ని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ సుదర్శనుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ అహంకారం అనేది వచ్చింది. కృష్ణుడు ఎట్లంటే పక్కనే ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడు, తీయాలనుకున్నాడు ఈ అహంకారాన్ని. సుదర్శన దగ్గర నుంచి తీయాలి, సుదర్శనలోకి వచ్చేసింది అనమాట అహంకారం. నేను గొప్ప, నేను భగవంతునికి గొప్ప గొప్ప సేవ చేస్తున్నాను, భగవంతుడు నా మీద ఆధారపడినాడు అనేటువంటి అహం ఆయనకి. ఇలా అహంకారాన్ని ఇచ్చింది కూడా కృష్ణుడే. సుదర్శనుడు మన మాదిరి బద్ధజీవి కాదు. మనకు ఒక గుణపాఠం చెప్పాలని అహంకారం అనేది ఎంత డేంజరు, ప్రమాదం అని చెప్పించడానికి. సరే, జగన్నాథ్ ఏం చేశాడంటే ఆయన ఈయనకు ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నాడు సుదర్శనుడికి. సుదర్శనుడు చెప్పాడనమాట, ఓ సుదర్శన,
నువ్వేం చేయాలంటే అయోధ్యలో హనుమంతుడు ఉన్నాడు, వెళ్ళి హనుమంతుడిని నేను పిలిచినందుకు పిలుచుకోండా అని చెప్పి చెప్పాడు. సరే సుదర్శన్ ఏం చేస్తాడంటే అహంకారంలో ఉన్నాడు కదా, అప్పుడే నేరు అయోధ్యకి వెళ్ళాడు అనమాట. పోయి కొన్ని క్షణాలు వెళ్ళిపోయాడు అనమాట. హనుమంతుడిని చెప్పాడు, హనుమాన్ జగన్నాథుని చూడాలనుకుంటున్నాడు నువ్వు రా అని చెప్పి పిలిచాడు అనమాట. సరే ఆయన బయలుదేరే లోపలనే ఆయనకంటే ముందు వచ్చేసాడు సుదర్శనుడు. వచ్చేసి ద్వారానికి అడ్డంగా గిల్లం తిరుగుతున్నాడు అనమాట. ఇది అగ్ని సమానంగా తిరుగుతున్నాడు. ఆయన ఏం పిలిచాడు, ఈ అహంకారంతో ఏం చేస్తున్నాడు, నువ్వు ఎట్లా లోపల పోతావు చూద్దాం, నేను ఎంత బలమైన వాడిని అని చెప్పి ద్వారానికి అడ్డంగా ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు అనమాట. హనుమంతుడు అక్కడికి వచ్చాడు జగన్నాథుని చూడాలని చెప్పి. ద్వారకి అడ్డంగా ఎవరున్నారు, సుదర్శన్. ఆయనకంటే హనుమాన్ కంటే ముందు వచ్చేసాడు ఫాస్ట్గా. అంటే హనుమంతుని చూపిస్తున్నాడు, చూడు నేను ఎంత వేగంతో వచ్చాను, నేను ఎంత శక్తివంతుని చూడు అని చెప్పి హనుమంతునికి చూపిస్తున్నాడు. సరే హనుమంతుడు ఆయన పరమ భక్తుడు, ఆయన బలాన్ని చూపించలా. ఆయన బలం అంతా కూడా ఏమంటే ప్రార్థన. ఆయన బలం ఏది, ఆయన ఏం చేశాడంటే హనుమంతుడు ఎంత బలవంతుడో మనకు తెలుసు, అయినా కానీ బలాన్ని ఆయన అంతర్లో ఏం చేశాడంటే హృదయంలో జగన్నాథు నువ్వు జగన్నాథ దినబంధు, నువ్వు సర్వకారణ కారణము, ఇప్పుడు నాకు ఈ సమస్య వచ్చింది సుదర్శనుడు నేను నన్ను లోపలికి రానివ్వడం లేదు, భయంకరమైన అగ్నిజాలలతో ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, నువ్వే నాకు కాపాడు అని చెప్పి భగవంతుడిని హనుమంతుడు ఏం చేశాడు ప్రార్థించాడు. ఇది కూడా మనకు మంచిదనమాట. ఏదన్నా మనకి సమస్య వచ్చినప్పుడు భగవంతుని మనం ప్రార్థించాలి. భగవంతుని మీద రక్షస్తు విశ్వాసం, భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థించాలంట. విశ్వాసం లేకుండా కాదు, విశ్వాసంతో మనము ప్రార్థించాలి. ఈయన విశ్వాసంతో ప్రార్థించినాడు కాబట్టి తక్షణం ఏమైందంటే ఈ హనుమంతునికి అష్టభుజాలు వచ్చాయంట. ఎన్ని భుజాలు వచ్చాయి, అష్టభుజాలు. 6 భుజాలు వచ్చేసాయంట ఆయనకి. అష్టభుజాలు అంటే 8 భుజాలు వచ్చాయంట. 8 భుజాలతో ఏం చేశాడంటే ఎప్పుడైతే 8 భుజాలు వచ్చాయో 4 చేతులతో, భుజాలు అంటే ఏమి చేతులు, 4 చేతులతో సుదర్శన చక్రాన్ని గట్టిగా పట్టుకునేసాడంట. 4 చేతులతో గట్టిగా. ఇంకా సుదర్శనుడికి ఊపిరి ఆడడం లేదనమాట. భగవంతుడు ఆ శక్తిని హనుమంతునికి, 2 చేతులతో జపం చేస్తున్నాడంట, 2 చేతులతో నమస్కారం పెడుతూ ముందరికి వెళ్ళాడంట. ఎక్కడికి, జగన్నాథ్ దగ్గరికి. చూడు భగవంతుడు ఎట్లా చేశాడు, హనుమంతునికి అష్టభుజాలు అష్ట చేతులను ఇచ్చేశాడు. దాంట్లో 4 చేతులతో సుదర్శన చక్రాన్ని గట్టిగా పట్టుకున్నాడు, 2 చేతులతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే జపం చేస్తూ రామనామాన్ని 2 చేతులతో భగవంతుని నమస్కరిస్తూ ముందుకి వెళ్ళి భగవంతుని ప్రార్థించాడు, పూజించాడు. ఆయన నమస్కరించి ప్రార్థించి దర్శనం చేసుకుని ఇంకా ఈయన మాత్రం చేతుల్లో నలిగిపోతున్నాడు. ఎవరికి చేతుల్లో, హనుమంతుని చేతుల్లో. 4 చేతులు గట్టిగా పట్టుకునేసాడు కదా, ఊపిరి రావడం లేదనమాట. సరే బయట వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వదిలినారనమాట. వదిలే ఉంది అప్పటికి సుదర్శన చక్రం బాగా ఆయన దిగులు చెందుతున్నాడు ఆయన. ఎందుకంటే అపరాధం చేశారు కదా వైష్ణవుడికి, ఈ అపరాధం అయిపోయింది అనేసి బాధ. లోపల జగన్నాథ్ దగ్గర పోతుంటే జగన్నాథ్ చెప్పాడనమాట, సుదర్శన నువ్వు చాలా అహంకారంతో నువ్వు పెద్ద అపరాధం చేసావు నువ్వు వైష్ణవుడికి. నీ అహంకారం వల్ల నువ్వు చక్రరూపంలో ఉండడం వల్ల నీకు అహంకారం ఉంది, నువ్వు స్తంభరూపంగా మారిపోవు అని చెప్పి ఆయనకి చెప్పాడనమాట. స్తంభం అర్థమైంది కదా. అందుకని అక్కడేమైంది, సుదర్శనుడు స్తంభరూపంలో ఉంటాడు. అదే సమయంలో సుదర్శనుడు సాధారణ వ్యక్తి కాదు, భగవంతునికి చాలా సన్నిహితుడు. ఈ లీలంతా కూడా మనకు గుణపాఠం చెప్పడానికి భగవంతుడు చేశారు. అహంకారం ఎంత మనిషికి నాశనం చేస్తుంది, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ అహంకారంలో ఎంత పతనం అయిపోతాడు అని చూపించడానికి భగవంతుడు సుదర్శన్ దగ్గర నుంచి మనకు ఆ గుణపాఠాన్ని మనకి నేర్పించారు. అందుకని సుదర్శనుడికి అక్కడ ఏమైంది, గర్భాలయంలో స్తంభరూపంలో ఉంటాడు. మళ్ళీ జగన్నాథ్ ఇంకో వరం ఇచ్చాడు, ఓ సుదర్శన నువ్వు నా మందిరం పైన నీల చక్రంగా ఉంటావు. నువ్వు నీల చక్రం, చక్రం చూశాను కదా, ఆ చక్రాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు సాక్షాత్తు నన్ను దర్శించిన దానితో సమానము అని చెప్పారు. ఎవరున్నా కానీ ఆ మందిరం పైన నీల చక్రం ఉంటుంది, చూసింటారు. నీల చక్రం అంటే సుదర్శనుడు అనమాట. ఇంకా పోలేదు కదా, అదే వెళ్ళేప్పుడు చూడండి, నీలవర్ణంలో చక్రం చాలా పెద్ద చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని ఎవరైతే దర్శిస్తారో అది సాక్షాత్తు సుదర్శనుడు భగవంతుని జగన్నాథుని దర్శించినట్టే. అక్కడ ప్రత్యేకం అంటే ప్రతిరోజు జెండా మారుస్తారనమాట. జెండా అంత పైకి ఎక్కి మందిరానికి ఆ జెండాని మారుస్తారు. ఈ విధంగా భగవంతుడు జగన్నాథ్
బలదేవ్ సుభద్ర సుదర్శన చక్రంగా అక్కడ వెలిసి ఉన్నాడు ఆ మందిరంలో. ఈ వేల ద్వారా భగవంతుడు సుదర్శనుడికి అనుగ్రహం ఇచ్చాడు. మనకు కూడా ఏమి అహంకారానికి సంబంధించినటువంటి గుణపాఠాలు నేర్పిస్తూ చాలామంది లోపలికి మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు బయట నుంచి కూడా సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆ ఫలితం అనేది లభిస్తుంది. అక్కడ మందిరంలో ఎంతో అద్భుతంగా మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఈరోజు దర్శనానికి వెళ్తారు మీరు, మనందరం కూడా అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు జగన్నాథ్ బలదేవ్ సముద్రమాయని మనం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కల్పవృక్షం ఉంటుంది, కల్పవృక్షం వటవృక్షం అని చెప్పంటారు, ఆ వృక్షాన్ని దర్శనం చేసుకోవాలి. తర్వాత భీమల దేవి అనే ఒక మందిరం ఉంది అక్కడ, భీమల దేవి అంటే పార్వతీదేవి, పార్వతీదేవి మందిరము అక్కడ ఉంది. లక్ష్మీదేవి మందిరం కూడా అక్కడ ఉంది. ఈ పార్వతీదేవి మందిరానికి సంబంధించి ఏమంటే ఒకసారి వైకుంఠ లోకంలో నారదుని ఆయన సేవ చేస్తున్నాడంట లక్ష్మీదేవికి. సేవ బాగా చేసిన తర్వాత లక్ష్మీదేవి చాలా ఆనందం చెంది, ఓ నారద నీకేం కావాలో కోరుకో అని చెప్పి వరాన్ని ఆమెచ్చిందనమాట. ఆయన చెప్పాడు నాకు అవసరం వచ్చినప్పుడు చెప్తానమ్మా అని చెప్పి కొన్ని రోజుల తర్వాత లక్ష్మీదేవిని కోరుకున్నాడనమాట. లక్ష్మీమాత నాకు ఒక కోరిక కావాలి, నాకు వరాన్ని మీరు ప్రసాదించాలి ఏమైనా అని చెప్పాడు. భగవంతుడు భోంచేసిన తర్వాత ఆ ప్రసాదం నాకు కావాలి అని చెప్పాడు కదా. అయితే లక్ష్మీదేవికి ఒక సూచన ఉందంట, నారాయణుడు సూచన ఇచ్చినాడంట, ఎటువంటి పరిస్థితుల్లో నా యొక్క ప్రసాదాన్ని నువ్వు ఎవరికి ఇవ్వద్దు, ఇస్తే ప్రమాదం అవుతుంది అని చెప్పి చెప్పినాడంట. ఎవరు? నారాయణుడు లక్ష్మీదేవి. ఆయన ఆల్రెడీ ఆజ్ఞాపించినాడు నారాయణుడు ఎవరికి ఇవ్వద్దని. ఇప్పుడు ఈమె వరము కోరుకోమని చెప్పింది, నారదుడు కోరుకుండా ఇస్తాడు నాకు ఆ ప్రసాదం కావాలని. ఏం చేయాలి? దిగులుగా ఉందన్నమాట లక్ష్మీదేవి. అప్పుడు దిగులుగా ఉంటే నారాయణ అడిగాడు, ఎందుకు దిగులుకున్నామంటే ఈ విధంగా నారదుడు వరం అడిగాడు మీ ప్రసాదం కావాలని, మీ ఆజ్ఞ ఉంది ఎవరికి ఇవ్వకూడదని, నేనేం చేయాలంటే అయ్యో నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసేస్తావు, సరే నువ్వు వరం ఇచ్చావు కాబట్టి ఈరోజు నేను ప్రసాదాన్ని భుజించిన తర్వాత నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా కొద్దిగా ప్రసాదాన్ని నారదునికి ఇవ్వు, ఎందుకంటే నువ్వు వరం ఇచ్చావు కాబట్టి అని. ఆ విధంగా లక్ష్మీదేవి ఏం చేసిందంటే భగవంతుడు భోజనం చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఉచ్చిస్తుని నారదునికి, నారదుని మామూలుగానే ఎంతో దివ్యంగా ఉంటాడు, ఎంతో ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే భగవంతుని యొక్క ప్రసాదం ఆయన నోట్లో తగిలిందో ఇంకా దివ్యస్థితి వెళ్ళిపోయాడంట, ఆయన దివ్య సమాధిలోకి వెళ్ళిపోయాడంట. ఆయన నృత్యం చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే నామ సంకీర్తన చేస్తూ ఎక్కడ పోతున్నాడో తెలియదంట. ఆయన నృత్యం చేసుకుంటూ అన్ని లోకాలు తిరుగుతూ కైలాసానికి వచ్చేసాడనమాట. ఆయనకే తెలియదు కైలాసానికి వచ్చింది అది, వైకుంఠం నుంచి కైలాసానికి ఆ తన్మయత్వంలో వచ్చేసాడనమాట. ఆ ప్రసాదం తినడం వల్ల ఆ తన్మయత్వంలో నామ సంకీర్తనం చేసుకుంటూ వచ్చేసాడు. ఈయన తన్మయత్వంలో ఉన్నాడు, శివుడు చూశాడనమాట. నారదముని మామూలుగానే ఎంతో ఆనందంగా ఉంటాడు, ఈరోజు ఇంకా ఆనందంగా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని కదిలించాడనమాట నారదుని, నారద నారద ఏమైందని. ఆయన కన్ను తీసి చూస్తే కైలాసంలో ఉన్నాడనమాట. అవును ఏమి ఏమైంది నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావని చెప్పి శివుడు అడగగానే నారదముని చెప్పాడు, ఓ మహాదేవ్ నాకు అద్భుతమైన అవకాశం దొరికింది, వైకుంఠ లోకంలో భగవంతుని యొక్క మహాప్రసాదం నాకు దొరికింది అని చెప్పేశాడు. ఇప్పుడు ఆయన అన్నాడనమాట శివుడు, ఓ నారద నువ్వు నాకు ఎంతో సన్నిహితుడివి, నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకు కూడా మహాప్రసాదం నువ్వు తేవాలి కదా అని చెప్పి అడిగాడు అనమాట. ఆయన చూస్తే చేతిలో ఒక మెతుకు ఉందన్నమాట, ఒక మెతుకు ఆ దాన్ని శివుడికి ఇచ్చాడనమాట. శివుడు ఆ ప్రసాదాన్ని తినగానే ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. శివుడు రెండుసార్లు నాట్యం చేస్తాడంట, పార్వతీదేవితో కలిపి నాట్యము, లేదంటే ప్రళయ సమయంలో నాట్యం చేస్తాడు. ఒకటే నాట్యం చేస్తే ఏమవుతుంది? ప్రళయం వచ్చేస్తుంది. ఈయన ఒకటే నాట్యం చేస్తున్నాడు, అన్ని లోకాలు కంపించిపోతున్నాయి. పార్వతీదేవి అక్కడికి వచ్చిందనమాట. ఆమె వచ్చి చూస్తే ఏమైంది, శివుడు ఒప్పక్క నారదముడు ఒప్పక్క నృత్యం చేస్తున్నారు. ఆమె శివుడిని అడిగింది ఏమైందంటే, ఈ విధంగా నాకు మహాప్రసాదం దొరికింది, నారదముడు నాకు వైకుంఠ నుంచి. అప్పుడు ఆమె అడిగింది అనమాట, నేను మీరు అర్ధనారీశుడివి, నీకు ధర్మపత్ని నేను, నువ్వేం తీసుకున్నా నాకు కూడా ఇవ్వాలి కదా, నాకు ఎక్కడ మహాప్రసాదం అని చెప్పాడు. నాకు ఒక మెతుకు ఉండింది, అది నేను తినేశాను ఇవ్వలేకపోయినాను అని చెప్తే ఆమె చాలా కోపంతో బాధతో మహాప్రసాదం కావాలని చెప్పి తపస్సు చేసింది. ఎవరు? ఎంతో గొప్ప తపస్సు చేసింది అనమాట. భగవంతుడు ప్రకటమయ్యాడు నారాయణుడు. అప్పుడు ఆమె వరం కోరుకుంది అనమాట, ఓ దేవదేవ గోవింద నాకు నీ మహాప్రసాదం నాకు కావాలి, అదే సమయంలో నా బిడ్డలకంత జీవులకందరూ కూడా మహాప్రసాదం కావాలి అని చెప్పి పార్వతీదేవి
భగవంతుడు తటాస్తుని చెప్పి వరం ఇచ్చాడు. అందుకని పార్వతీదేవి ఇక్కడ ఉంటుంది. ఈ వరానికి భగవంతుడు ఏం చేశాడు, పార్వతీదేవికి మందిరంలో నివసిస్తుంది. భగవంతునికి నివేదన పెట్టినంటే ప్రసాదం పార్వతీదేవికి వెళ్తుంది, ఆ ప్రసాదం మనకందరికి కూడా వస్తుంది అన్నమాట. అందుకని ఈ ప్రసాదం దీన్ని మహాప్రసాదం అని చెప్పి చెప్పారన్నమాట. ఈ ప్రసాదం ఎవరైతే ఒక్కసారి స్వీకరిస్తారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో నరక గోపాలకు పోయేటువంటి అవకాశమే లేదు. వాళ్ళకి తప్పనిసరిగా అద్భుతమైనటువంటి జీవితం అనేది, ఆధ్యాత్మిక జీవితం అనేది ఉంటుంది. ఏమైనా జంతువులు తీసుకున్నా కానీ వాటికి మానవ జన్మ అనేది లభిస్తుంది. కాబట్టి మహాప్రసాదం ఇక్కడ ఎందుకంటే నివేదన చేసి జగన్నాథునికి ఆ ప్రసాదం పార్వతీదేవికి వెళ్ళి మనకు వస్తుంది. మీరు అందరూ కూడా ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఇంట్లో అందరూ కూడా ఇవ్వండి. ఈ విధంగా భగవంతుడు జగన్నాథుడు అక్కడ ఇంకా అద్భుతమైన లీలలు ఉన్నాయి. రేపు ఇల్లుండి కూడా మనము చర్చిస్తాము. ఇది కోణార్క్ మందిరము. ఇది కోణార్క్ అంటే ఈ మందిరం వచ్చి సూర్యదేవాలయం. సూర్యదేవాలయం నిర్మించారు. ఇప్పుడు ఆ యొక్క విగ్రహం లేదు. ఇక్కడ దీని ముందరటువంటి ధ్వజస్తంభాన్ని తీసుకెళ్ళి జగన్నాథ్ మందిరంలో పెట్టారనమాట. జగన్నాథ్ టెంపుల్ ఉన్న ఆ టెంపుల్ ముందర విజయస్తంభం అని చెప్పంటారు, అక్కడ ఉంది. ఇక్కడ ఇంతకుముందు సూర్యనారాయణ ఉండేటువంటి వాడు, ఈ దండయాత్రలో ఏమైంది ఇదంతా కూడా శిథిలం అయిపోయింది. జస్ట్ వెళ్ళి మనము సూర్యుని స్మరించుకుంటూ దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం మన ఇస్కాన్ మందిరానికి వెళ్తాము. మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించింది అభయ చరణాల మీద భక్తి వేదంత స్వామి శ్రీల ప్రభుపాదులు. ఈ యుగ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం చైతన్య మహాప్రభు 500 సంవత్సరాలకు ముందు ఆయన ఆవిర్భవించాడు. ఆయన 21 సంవత్సరాలు పూరిలో ఉన్నాడు. సాక్షాత్ కృష్ణుడే 21 సంవత్సరాలు పూరిలో ఉన్నాడు. రేపు మనం ఆయన నివసించిన ప్రదేశాలంతా కూడా ఆయన గురించి ఇంకా ఎక్కువగా మనం అక్కడ చర్చిస్తాము. ఆయన ఏం చేశాడంటే చైతన్య మహాప్రభు ఈ కలియుగ ధర్మాన్ని ప్రచారం చేశాడు. కృతయతో జాయతో విష్ణుం త్రేతాయం యజతోమకం దోపరే పరిచర్యాయం కలోదద్ హరికీర్తనం. ఈ ఒక్కొక్క యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది. సత్యయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞాలు హోమాలు, ద్వాపరయుగంలో అర్చన సేవలు, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ఇప్పుడు మన యాత్రలకి బయట మన యాత్రకు మనం టికెట్ బుక్ చేసుకొని వచ్చామనుకో, మనకి హరినామ సంకీర్తన అనేది ఉండదు. ఈ భగవంతుని యొక్క విషయాలు వినడం అనేది ఉండదు. మనం యాత్రలు చేసినప్పుడు భగవత్ చింతనతో మనం యాత్రల్ని, ఆ స్థల పురాణాన్ని వినాలి, భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. అప్పుడు యాత్ర ఏమవుతుంది, సంపూర్ణమవుతుంది. మనం ఊరికి పోయేసి భౌతికంగా పోయి అక్కడ పోయి భౌతిక విషయాలంతా మాట్లాడుతూ ఆ రకరకాల భౌతిక లోక విషయాలు మాట్లాడుకుంటూ ఆ లోక విషయాల గురించి చింతిస్తూ మనం యాత్ర చేయడం అనేది సంపూర్ణ ఫలితం అనేది మనకు ఇవ్వదన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు ఎట్లా యాత్రలు చేయాలో కూడా మనకు నేర్పించాడు. ఆయన కూడా యాత్ర చేశాడు, దక్షిణ భారతదేశ యాత్ర. ఆయన ఇక్కడుండి ప్రచారం చేశాడు నామ సంకీర్తన్ని, కలియుగ ధర్మాన్ని. ఆ యొక్క యుగ ధర్మాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సమస్యను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మన ధర్మాన్ని ఆయన ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు ప్రారంభించిన దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా కూడా దాన్ని తీసుకెళ్లారు అన్నమాట. ఆయన 108 మందిరాలు కట్టారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన చివరగా 108 మందిరం ఏదంటే మన భువనేశ్వరు మందిరం ప్రభుపాదు వారు కట్టినది. ఆయన స్వయంగా కట్టి భగవంతుని ప్రతిష్ఠ చేశాడు అన్నమాట. గౌరవనిధాన్ని తర్వాత మన జగన్నాథ బలదేవ సుభద్రం అయ్యి రాధాకృష్ణుల్ని చాలా అద్భుతమైన మందిరము నామ సంకీర్తన ప్రచారం చేయడం కోసము స్వయంగా ప్రభుపాదు వారు కట్టించింది. తర్వాత మనం లింగరాజు మందిరానికి వస్తాము. లింగరాజు మందిరం చాలా పెద్దది. అనంత వాసుదేవ మందిరము లింగరాజు మందిరం అనేది అది ఎంతో గొప్పది. అక్కడ శివుడు ఉంటాడు. అక్కడ ఎవరుంటారు, ఎక్కడ విష్ణువు ఉంటే అక్కడ శివుడు కూడా. మనం ఎప్పుడైతే హరినామాన్ని జపం చేస్తామో శివుడు చాలా ఆనందాన్ని చేస్తారు. చాలామంది ఒక సందేహం ఉంటుంది, అరే శివుడిని ఆరాధించాలా, ఓం నమ శివాయ అని చెప్పాలా, హరే కృష్ణ మంత్రం చెప్పాలా అని. దానికి ఏం భయపడాల్సిన పని లేదు. హరే కృష్ణ మంత్రం జపం చేస్తే శివుడు చాలా ఆనందాన్ని పొందుతాడు. ఎప్పుడు మన విష్ణు సహస్రనామంలో పార్వతీదేవికి అదే చెప్పింది ఆయన, ఎవరు శివుడే చెప్పింది, నువ్వు ఎప్పుడు హరినామాన్ని జపించు. అర్జును కదా శ్లోకం ఏదేది, శ్రీరామ రామైతి మనోరామే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని చెప్పింది శివుడు. కాబట్టి శివుడు ఆయన చెప్తున్నాడు మీరు రామనామాన్ని జపించండి అని. మనం దాని గురించి ఎటువంటి సందేహం పడాల్సిన పని లేదు. ఈ హరే కృష్ణ మంత్రంలో రామ ఉంది కృష్ణ. కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రం జపం చేస్తే శివుడు చాలా ఆనందాన్ని చెందుతాడనమాట. ఇక్కడేం జరిగిందంటే ఈ
భువనేశ్వర్లో చాలా అద్భుత విషయం జరిగిందనమాట. చాలా అనంతకాలం అప్పుడు చాలా పురాతన కాలంలో ఏం జరిగిందంటే, శివుడు పార్వతి ఎప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆదర్శ గృహస్థులు వాళ్ళు, శివుడు పార్వతి వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటారనమాట, ఎప్పుడు భగవత్ చింతన సంబంధించిన విషయాలను చర్చిస్తూ ఉంటారు. ఒకరోజు పార్వతీదేవి శివుని అడిగిందనమాట, ఓ నాథ నీ మెల్లో అన్నీ బాగున్నాయి, నీ మెల్లో ఈ అస్థికలు ఉన్నాయి కదా, ఏది పురిలు వాటిని ఏమంటారు, పురులే కదా పురులు, నీ మెల్లో పురులు ఎందుకు వేసుకుంటున్నావు అని అడిగిందనమాట పార్వతీదేవి. అడిగింది బాగానే ఉందంతా, మెడలో ఎందుకు పురులు వేసుకున్నావు అంటే శివుడు చెప్పాడు అనమాట, నీ మీద ప్రేమ అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? పురులు వేసుకుంటున్నావు అని చెప్పి అడిగింది పార్వతీదేవి. శివుడు ఏం చెప్తున్నాడు? నీ మీద ప్రేమ, పురులు వేసుకోవడానికి నా మీద ప్రేమకి ఏం సంబంధం అని చెప్పి అడిగింది అనమాట. ఈ తలలంతా నీ తలలో అని చెప్పి చెప్పాడు అనమాట. ఎవరు? శివుడు. ఈ పురులు ఉన్నాయి కదా, సాధారణమైన పురులు నేను వేసుకోలా, నువ్వు ఒక్కొక్కసారి శరీరం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీ శరీరంలో ఉండే పురుని తీసి నా మెల్లో ఇన్ని జన్మలు పెట్టావు అని చెప్పాడు. అప్పుడు పార్వతీ ఆశ్చర్యమైపోయింది, అవును నేను ఇన్ని జన్మలు ఎత్తాను, నీకు లేదా జన్మ, నువ్వు నీకు మరణం లేదా, మళ్ళీ జన్మ లేదా అని చెప్పి అడిగింది అనమాట. నాకు మరణం లేదు, నాకు నువ్వు మరణిస్తావు, నాకు మరణము, ఎందుకు నీకు మరణం లేదు అని చెప్పి పార్వతీ అడిగింది అనమాట. శివుడు చెప్పాడు, నేను శ్రీమద్ భాగవతాన్ని విన్నాను, దానివల్ల నాకు అమృతత్వం వచ్చింది. అప్పుడు పార్వతీ అడిగింది, నాకు కూడా చెప్పండి శ్రీమద్ భాగవతాన్ని, నేను కూడా వింటాను, నాకు కూడా అమృతత్వం రాని అని చెప్పింది. అయితే ఒక కండిషన్, నేను భాగవతం చెప్పేటప్పుడు ఇంకెవ్వరు కానీ వినకూడదు, ఏ జీవి కూడా వినకూడదు అని చెప్పి, ఈ లింగరాజు మందిరం ఉంది కదా, ఆ మందిరం దగ్గర ఒక చెట్టు కింద శివుడు పార్వతి కూర్చున్నారు, మొత్తం చూశారనమాట ఆ వృక్షం కింద, ఎవ్వరు లేరు. శివుడు ఏం చేస్తున్నాడు? భాగవతాన్ని ఓం నమో భగవతే వాసుదేవా అని చెప్పి శ్రీమద్ భాగవతాన్ని ఆమె పార్వతీ వింటూ ఉంది, వింటూ ఉంది, ఊగొడుతూ వింటూ ఉంది. శివుడు ఏం చేశాడు అంటే, ఆయన కళ్ళు మూసుకొని భగవంతుని లీలలు అంతా కూడా వర్ణిస్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో ఎక్కువ భగవంతుని యొక్క లీలలు అనమాట. ఆయన పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోయాడు, కళ్ళు మూసుకొని చెప్తున్నాడు, ఈమె ఊగొడుతూ ఉంది. మామూలుగా భాగవతం చెప్పేటప్పుడు చాలా మందికి నిద్ర వస్తుంది, అవునా? అదే పార్వతీ కూడా నిద్రపోయింది అనమాట. ఆమె కూడా ఏమైపోయింది? ఆమె కూడా ఊగొడుతూ ఊగొడుతూ నిద్రపోయింది. అయితే శివుడు చెప్తూ ఉన్నాడు, ఆ ఊకొట్టే శబ్దము అట్లే వస్తూనే ఉంది, ఎవరో వేరే వాళ్ళు ఊకొడుతున్నారు. శివుడు మొత్తం భాగవతం చెప్పేశాడు, పార్వతి మధ్యలో నిద్రపోయింది, ఎవరో ఊకొడుతున్నాను అంటున్నారు అనమాట. చెప్పేటప్పుడు పార్వతి శివుడు మొత్తం కథంతా చెప్పి కళ్ళు తీసి చూస్తే పార్వతి నిద్రపోతూ ఉంది, శబ్దం మాత్రం వస్తుంది ఊకొట్టే శబ్దం. చూస్తే ఎవరో లేరు. బాగా గమనిస్తే ఆ వృక్షం పైన ఒక రామచిలుక ఉందన్నమాట, రామచిలుక. అదేం చేసింది? మొత్తం భాగవతాన్ని అంతా వినేసింది అనమాట. ఎప్పుడైతే పార్వతీదేవి నిద్రపోయిందో ఆ ఊకొట్టే దేవుడు ఊకొడుతున్నారు, రామచిలుక చిలుక అది వింటా ఉందన్నమాట. శివుడు చూశాడనమాట, చూసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాను, దేవుడు వినకూడదు అనేసి. ఇప్పుడు చిలుక వినేసింది కాబట్టి దీన్ని చంపాలనుకొని త్రిశూలాన్ని తీసుకున్నాడు. అది జయ్యని పైకి లేచింది అనమాట, అది వేగంగా పోతుంది. శివుడు కూడా వేగంగా పోతున్నాడు, చిలుక ముందర పోతా ఉంది, వెనకాల తరుముకుంటున్నాడు అనమాట. అది నేరుగా హిమాలయ పర్వతాలకు పోయింది, బద్రికాశ్రమం పోయిందనమాట. అక్కడ వ్యాసమహాముని కుటీరానికి వెళ్ళి వ్యాసమహాముని భార్య గర్భంలోకి వెళ్ళిపోయింది అనమాట. ఏది? శివుడు అడిగిపోయినాడు, ఎక్కడ చిలుక, ఎక్కడ చంపాలని పోయినాడు అనమాట. వ్యాసమహాముని నవ్వుతూ ఉన్నాడు అనమాట, మహాదేవ్ నువ్వు చంపలేవు దాన్ని అని చెప్పాడు. ఎందుకు చంపలేను? చంపలా, మీ యొక్క భార్య యొక్క గర్భంలో ఉంది, చంపుతానన్నాడు అనమాట. నువ్వే చెప్పావు కదా శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే వింటారో సంపూర్ణంగా వాళ్ళకి అమృతత్వం అని చెప్పి, ఈ చిలుక మొత్తం నీ నోట్ల నుంచి వినింది, అది కూడా మహాదేవుని నోట్ల నుంచి వినింది కాబట్టి దాన్ని నువ్వు ఇంక దానికి మరణము లేదు ఆయన నవ్వుకుంటూ వచ్చేసాడనమాట శివుడు. ఆ చిలుకే సుఖదేవ గోస్వామిగా జన్మ తీసుకున్నాడు అనమాట. ఎవరు? మీరు విన్నారా శ్రీమద్ భాగవతము పరిశిత్తి మహారాజుకి ఎవరు చెప్పింది? సుఖదేవ గోస్వామి యొక్క గురువు ఎవరు? శివుడు. సుఖదేవ గోస్వామి శివుని దగ్గర నుంచి విన్నాడు అనమాట శ్రీమద్ భాగవతాన్ని. ఎక్కడ విన్నాడు? భువనేశ్వర్లో విన్నాడు అనమాట, లింగరాజ మందిరంలో విన్నాడు. అంటే శ్రీమద్ భాగవతానికి మూలం ఎక్కడంటే భువనేశ్వర్ మందిరం, లింగరాజ మందిరం, అక్కడ శివుడు ఉంటాడు.
ఇంతకుముందు ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి భాగవత సప్తాహం అక్కడ జరుగుతుంది. 7 రోజుల పాటు భాగవతము ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలకు ముందు రోజు ఒక ఎద్దు వచ్చేది అనమాట. అక్కడికి వచ్చి శ్రీమద్ భాగవత టైంలో వచ్చి అది భాగవతాన్ని వినేసి పెద్ద ఫేమస్ అయిపోయినట్ట వార్త అంతా కూడా. కాబట్టి ఈ క్షేత్రం శివుని యొక్క క్షేత్రం చాలా అద్భుతమైన క్షేత్రం. సాక్షాత్ మహాదేవుడు అక్కడ ఉన్నాడు. పార్వతీదేవి ఉంది. చాలా గొప్ప మందిరము. శ్రీమద్ భాగవతానికి మూలం అది. శాలిగ్రామంతో పాటు అక్కడ శాలిగ్రామం కూడా విష్ణు కూడా ఉంటాడు. ఆ మందిరంలో శాలిగ్రామ విష్ణు కూడా ఉంటాడు. అక్కడ మనం భగవంతుణ్ణి ఎవరిని మహాదేవుని మనం ప్రార్థించాలి. ఆ జ్ఞానాన్ని భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని మనకేమని చెప్పి మనం శ్రీమద్ భాగవతాన్ని మన హృదయంలో అర్థమయ్యేటట్టు చేయమని చెప్పి మనము మహాదేవుని. దాని పక్కనే బిందు సరోవరం ఉంటుంది. అనంత వాసుదేవ మందిరం మనం అక్కడే ప్రసాదం తీసుకుంటున్నాం. అనంత అక్కడే కదా ప్రభుజీ ప్రసాదం. అది వచ్చి అనంత వాసుదేవ మందిరం ఏమంటే ఇక్కడ మీరు జగన్నాథ మందిరాన్ని నిర్మించింది వచ్చి ఇంద్రదిమ్ని మహారాజు. ఆయన యొక్క ధర్మపత్ని వచ్చి గుండీచా అంటారు పేరు. గుండీచా మందిరం కూడా ఉంది. రథయాత్ర అప్పుడు జగన్నాథుడు జగన్నాథ మందిరం నుంచి గుండీచా మందిరానికి వస్తాడనమాట. ఆ గుండీచా దేవి ఏం చేసిందంటే అక్కడ భువనేశ్వర్లో లింగరాజ మందిరం పక్కనే అనంత వాసుదేవ మందిరాన్ని కూడా ఆమె నిర్మించింది. ఆమె స్వయంగా నిర్మించి అనంత వాసుదేవ అంటే అనంతుడు అంటే బలరాముడు, వాసుదేవుడు అంటే కృష్ణుడు, కృష్ణ బలరాముని మందిరాన్ని అక్కడ నిర్మించింది అనమాట. ఆమె స్వయంగా నిర్మించింది. అప్పటి నుంచి అక్కడ పూజలంతా జరుగుతున్నాయి. దాని ముందరనే బిందు సరోవరం అని ఒక సరోవరం ఉందన్నమాట. అది ఏం జరిగిందంటే అక్కడ కర్దభముని కర్దభుడు ఆయన బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. బ్రహ్మకు ఎంతోమంది మానస పుత్రులు ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే భగవంతుని కోసము తపస్సు చేశాడు. అక్కడ నారాయణ కోసము తపస్సు చేశాడు. తపస్సు చేస్తే భగవంతుడు కర్దభముని మీరు శ్రీమద్ భాగవతంలో వింటే దేవహుతి కర్దభుడు కర్దభుడు ఆ వాళ్ళ కుమారుడే కపిలుడు. కపిలి మహాముని యొక్క తండ్రి కర్దభుడు. అంటే భగవంతుని యొక్క తండ్రి ఎవరు? కర్దభముని, కపిలుని యొక్క తండ్రి. ఆయనకి వాత్సల్యం, భగవంతుని మీద వాత్సల్యం. ఆయన తపస్సు చేసినప్పుడు నారాయణుడు వచ్చాడంట అక్కడికి. వచ్చి ఈయన భక్తుని యొక్క భావనను చూసి, కర్దభుని యొక్క భావన చూసి భగవంతుని యొక్క నేత్రాల్లో కూడా అశ్రుధారలు వచ్చాయంట. భగవంతుడు కూడా ఆ ప్రేమకి ఆయన హృదయంలో ఎంతో ప్రేమ అనేది ఉత్పన్నమయ్యి భక్తుని మీద భగవంతుడు కూడా రోదించాడంట. ఆ రోదించినప్పుడు ఆయన భగవంతుడు రోదించినప్పుడు ఆయన కన్నుల నుంచి బిందువు అంటే నీటి బొట్టులు పడి ఒక సరోవరంగా మారిందనమాట. సాక్షాత్తు నారాయణ యొక్క అశ్రుధారల నుంచి వచ్చేటువంటిదే బిందు సరోవరం. అంటే ఊహించుకోండి, భగవంతుని యొక్క నేత్రాల నుంచి ఉత్పన్నమైంది, ఆ బిందువుల నుంచి ఉత్పన్నమైంది బిందు సరోవరం. చాలా శక్తివంతమైంది అనమాట. అక్కడికి వెళ్ళి ఎవరున్నా కొంతమంది కిందికి వెళ్ళి నీళ్ళు చల్లుతారు. నీళ్ళు చల్లుకోండి ఆ బిందు సరోవరంలో. అది చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ ఈ లోకల్గా ఏమంటే ఏదన్నా రోగాలు ఏదన్నా కానీ ఉంటే కూడా ఆ నీళ్ళని తాగుతారనమాట. ప్రభుపాదుల వారు ఇక్కడికి వచ్చి అప్పట్లో 30 సంవత్సరాలకు ముందు ఆ భువనేశ్వర్లో ఉంది ఆ నీటిని ఆయన స్వీకరించారనమాట. మనం ఇప్పుడు అక్కడ వాటర్ పరిస్థితి నాకైతే తెలియదు. నీటిని మాత్రం తప్పనిసరిగా అక్కడ ఆచరణ మాత్రము చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి మనం దర్శించేటువంటి ప్రదేశాలు. మనకు అవకాశం ఉంటే సాక్షి గోపాలకి వెళ్తాము. మనం అక్కడ మనం దాని గురించి చర్చిస్తాం. ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం దర్శనానికి వెళ్ళి ఇక్కడ నుంచి మనము ప్రసాదం ఇక్కడే తీసుకుంటాము. ప్రభు అనౌన్స్ చేస్తారు ప్రోగ్రాము. మళ్ళీ మనము అక్కడక్కడ అవకాశం వచ్చినప్పుడు భగవంతుని సంబంధించిన విషయాలు చర్చించుకుంటాం. హరే కృష్ణ. అందరూ దర్శనం పోయేసి ఇప్పుడు తొందరగా హాఫ్ అన్ అవర్ టైం అమ్మా, నేను తొందరగా వస్తే అన్ని గుళ్ళు చూడగలుగుతాం. ఏదైనా లేట్ అయిందంటే అన్ని లేట్ అయిపోతాం. అందరూ టికెట్ తీసుకుంటారో.